చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నా కుట్రలు చేస్తున్నాడు, ములాఖాతుల్లో కూడా కుట్రలు చేస్తున్నాడు. నందమూరి బాలకృష్ణ గారు, ఇంటి రామారావు గారి కుమారుడు, ప్రముఖ చలనచిత్ర నటులు, ఆయన ఏమన్నాడు? నారా చంద్రబాబు నాయుడు గారు అరెస్టు, ఆ మాట విని మరణించినటువంటి వారిని అందరినీ నేనే పరామర్శిస్తాను అన్నాడే లేదా? ఏ ఆయన ఎందుకు పరామర్శించలేదు? భువనేశ్వర్ గారు ఎందుకు పరామర్శించడానికి వెళ్తున్నారు? ఇది ములాఖాతులో జరిగిన కుట్ర కాదా? బాలకృష్ణ పలకరించడం మొదలెడితే నారా వారి దగ్గర నుంచి పార్టీ నందమూరి వారి దగ్గరికి వెళ్లిపోతుందని భయంతో చంద్రబాబు నాయుడు నువ్వు ఈ రోజును కూడా కుట్రలు చేస్తున్నావే, నారా వారి కుట్రలన్నీ కూడా నందమూరి వారి మీద. సరే బాలకృష్ణ ఏదో సర్దుకుంటాడులే, అమాయకుడు ఏదో మాట్లాడతాడు. నేను అడుగుతా ఉన్నా, బాలకృష్ణ ఎందుకు నేను వెళ్లి పరామర్శిస్తానని చెప్పాడు? ఎందుకు ఇవాళ వెళ్ళడం లేదు? ఆయన ఆపేసి భువనేశ్వరి గారిని ఎందుకు పంపిస్తున్నారు? దీని వెనుక కుట్ర లేదా అని అడుగుతా ఉన్నా. నీ జీవితమంతా కుట్రలమయమే. ఎన్టీ రామారావు గారి మరణానికి నువ్వు పాల్పడ్డావు. నాకు చాలా చిత్రం వేస్తుందంటే గుర్తొస్తుంది అప్పుడప్పుడు, హరికృష్ణ ఎన్టీ రామారావు గారు బతికున్నప్పుడు హరికృష్ణ భుజాన వేసుకున్నాడు, ఆయన మంత్రిగా కూడా చేశాడు, ఆయన మంత్రి అయ్యాడు, మళ్ళా హిందూపూర్లోనే ఎక్కడో గెలిచిన తర్వాత మంత్రికి తీశాడు. అంటే అవసరం తీరింది, వదిలి అవతల పారేశాడు, పాపం ఆయన యాక్సిడెంట్లో చనిపోయాడు కూడా ఆయన ఆత్మ కూడా అందుకే శాంతిస్తుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను.